విశాఖ జిల్లా పాయకరావుపేట మండలంకు చెందిన శ్రీరాంపురం గ్రామంలో సర్వే నెంబర్ 12/4 గల 13 సెంట్ల భూమి వివాదం అందరికీ తెలిసిందే. ఈ వివాదంలో ఎనుకుపల్లి రాజేశ్వరరావును అధికారులు అన్యాయంగా అరెస్ట్ చేశారనే దానిపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన ప్రముఖ న్యాయవాది అరుణ్ కుమార్ మాట్లాడుతూ, చట్టం ఎవరికి చుట్టం కాదు, ప్రతి విషయాన్ని సామరస్యంగా చేసుకోవడానికి రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ప్రజలకు అవకాశం కల్పించాలని, అన్యాయంగా అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకోమని, ఎద్దు ఏనింది దున్నను కట్టండి అనే సామెత గుర్తుకు వస్తుందని, మాట్లాడాలి రండని పిలిచి అరెస్ట్ చేయడం సమంజసం కాదని, ఏమైనా తప్పులు ఉంటే కోర్టులో తేల్చుకోండి ఈ సందర్భంగా తెలియజేశారు. 20 సంవత్సరాలు దాటితే ప్రభుత్వం కూడా దాని మీద విచారణ చేసి స్టాట్యూటరీ ప్రావిజన్ ఉంది కాబట్టి ఇవన్నీ ఉంటే అవన్నీ పక్కన పెట్టి మీరు MRO లాగ్ తెలియకుండా పోలీసు వాళ్ళేమో IPC ఎవరిని అరెస్ట్ చేయాలి ఏంటనే కాకుండా యూ హో టు ది లాస్ వెళ్ళండి, మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అడగండి, అలాగే మీ తాలూకా జీపీలు గవర్నమెంట్ పేట వస్తుండే వాళ్ళని అడగండి, వాళ్ళ సలహా తీసుకో. వాట్ డస్ యూ నో? మహానుభావుడు సుప్రీంకోర్టులో జడ్జిగా చేసిన ఆయన చంద్రచూడ్ అన్నవాడే మా బార్కు వచ్చి నాకు తెలిసింది లాలో సముద్రంలో నీటి పట్టేందుకు కూడా లేదన్నారు, మీకేం తెలుసు అని అడుగుతున్నాను. ఈ సందర్భంగా అథారిటీస్ దాన్ని జీపీ పీపీ వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోండి, దెన్ దే విల్ గివ్ యూ ద రిపోర్ట్. ఇప్పటా లేని అదర్ థింగ్స్ ఆర్ హ్యాపెన్స్ విల్ సీక్ రిలీఫ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. అదే నేను ఫైనల్గా చెప్పేది, చట్టపరంగా ఏదైనా ఇష్యూస్ ఉన్నట్లయితే చట్టపరంగా చేయాలి, కానీ ఒక ఉద్యోగిని ఒక అంబేద్కర్ రేట్ అరెస్ట్ అయితే మాత్రం పరిస్థితులు వేరుగా ఉంటాయని ఈ సందర్భంగా. అంబేద్కర్ రేట్స్ అరెస్ట్ చేయకండి, ఆల్ అంబేద్కర్ రేట్స్ ఆర్ రియల్ పర్సన్స్, మంచి వాళ్ళు, వాళ్ళకి స్వార్థం లేదు, సర్వీస్ ఒక్కటే చేయడం. తమ్ముడు ఉన్నాడు రవిశ్రీకాంత, ఉద్యోగం చేస్తూ కూడా జీవితాన్ని మొత్తం, నేను చిన్నప్పుడు ఎలా ఉండేవాడినో మీకు తెలుసు, అలాగే రవి సిద్ధార్థ కూడా కుర్రోళ్ళ తయారయ్యే పనిచేస్తున్నాడు, అలాగే చిన్నారు రాయగడ సంబంధించి వీళ్ళందరూ కూడా పనిచేస్తారు, సేమ నాడు పిల్లిసేమ గుంటూరు నుండి వచ్చారు. అట్లా వీళ్ళంతా కూడా మధు అనేవాడు వాళ్ళ ఊర్లో ఇక్కడ వేంపాడులో బడి అంబేద్కర్ రాత్రిపూట పరిసరాలు పెట్టాడు, చెట్టుతో ఉండేవాడు, చిన్న పిల్లవాడు వాడి వేళ మంచి లేటుగా తయారాడు, గట్టిగా చెప్పలేదు. మంచి ట్రూ అంబేద్కర్ రేట్ ఒక్క విషయం చెప్తున్నాను, సభాముఖంగా పత్రికాముఖంగా పత్రికా మిత్రులారు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మీరందరూ కూడా వాస్తవాలు రాయండి. అంబేద్కర్ రేట్స్ కానీ దళిత వర్గాలు కానీ విశాఖపట్నం జిల్లాలో